వెల్కమ్ టు డైలీ జాబ్ అప్డేట్స్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిఎఫ్సి నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది ఫ్రెండ్స్. ఈ నెల 15వ తారీఖు అనగా డిసెంబర్ 15వ తారీఖు మనకు ఈ డిఎఫ్సి నోటిఫికేషన్ వెలువడుతుంది ఫ్రెండ్స్. జిల్లాల వారిగా పోస్టుల వివరాలు మనం చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనం అత్యధిక పోస్టులు వచ్చేసి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పోస్టులు ఉన్నాయి. అవి ఎలా అంటే స్కూల్ అసిస్టెంట్ మరియు HST రెండు కలుపుకొని 13 చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇక మామూలుగా స్కూల్ అసిస్టెంట్స్ ఆ విధంగా చూసుకుంటే మనం ఫ్రెండ్స్ విశాఖపట్నంలో అత్యధికంగా ఉన్నవి. అదే HST పోస్టులు అయితే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 959 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మిగతా జిల్లాల వివరాలు వచ్చి మనం ఈ పట్టికలో చూడొచ్చు ఫ్రెండ్స్. అత్యల్పంగా చూసుకుంటే మనం నెల్లూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే HST పోస్టులు అయితే కడప జిల్లాలో 171 పోస్టులు అత్యల్పంగా ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలకు వస్తే ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్ 15వ తారీఖు డిసెంబర్ 15 విడుదల చేస్తారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26 డిసెంబరు, క్లోజింగ్ డేట్ వచ్చేసి 2 ఫిబ్రవరి. ఈలోపే మన గవర్నమెంట్ మామూలుగా టెట్ ప్రకటించి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అవి పూర్తి చేస్తానని ఇచ్చారు ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ వచ్చేసి 23, 24, 26 మార్చి నెలలో ఉంటుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్ May 5th రిజల్ట్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యేసరికి అనగా జూన్ 12 లోపు ఈ నియామకాలన్నీ పూర్తి చేస్తామని గంటా శ్రీనివాసరావు గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.